హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఆర్ఆర్బీ బోర్డు నుంచి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ టెంటేటివ్లీ టైమ్ లైన్స్. సో వచ్చేసరికి 22 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అబౌవ్ టు 9000 పోస్ట్. అంటే మనకి ఆల్రెడీ మనకి ఏఎల్పీ పోస్టులు అయితే ఇచ్చారు కదా, 5900 పోస్టులు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం, టెక్నీషియన్ ఎన్ని వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. పబ్లిషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇన్ ఫిబ్రవరి 2024. అంటే వచ్చే నెలలో మనకి ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఎన్ని వేకెన్సీస్ అంటే 9000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మార్చ్ టు ఏప్రిల్ 2024. అంటే మార్చి మధ్యలో మనకి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇచ్చి ఏప్రిల్ వరకు అయితే క్లోజింగ్ అయితే ఇస్తాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం 9000 పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరిలో వస్తుంది. అలాగే దాని యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేసరికి, ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసరికి మార్చి లేదా ఏప్రిల్లో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీస్ ఆర్ టెంటివ్లీ షెడ్యూల్ టు బి హెల్డ్ బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్. సో దీనికి వచ్చేసరికి అక్టోబర్ లేదా డిసెంబర్లో జరుగుతుందని చెప్పి ఎగ్జామ్ అయితే చెప్తున్నాడు. ఏఎల్పీ వచ్చేసరికి జూన్ టు ఆగస్ట్ మనకి ఇచ్చాడు ఆల్రెడీ. అలాగే ఏఎల్పీ టెక్నీషియన్ వచ్చేసరికి అక్టోబర్ టు డిసెంబర్ అని చెప్తున్నాడు. అలాగే షార్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఇన్ ఫిబ్రవరి 2025. సో ఫిబ్రవరి కల్లా ఈ ప్రాసెస్ మొత్తం కూడా వీళ్ళు కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి సిబిటీస్ అని ఇచ్చేసాడు. అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు వీళ్ళు సిబిటీ 1 సిబిటీ 2 రెండూ కంప్లీట్ చేస్తాం, రెండూ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కల్లా మేము మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ ఫర్ ఇష్యూయింగ్ ఏప్రిల్ 2025. అంటే వీళ్ళు అన్నట్టు మేము రైల్వే క్యాలెండర్ నోటిఫికేషన్ క్యాలెండర్ ఇస్తాం అన్నట్లుగానే దీనిలో ఏమంటున్నాడంటే మేము ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే ఇస్తాము ఇప్పుడు. అలాగే దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మార్చి ఏప్రిల్లో ఉంటుంది. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 9000 వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఎగ్జామ్స్ వచ్చేసరికి అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు సిబిటీ 1 సిబిటీ 2 రెండు కూడా పూర్తి చేసుకుని ఫిబ్రవరి కల్లా ఈ నోటిఫికేషన్ అనేది క్లోజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ దీన్ని బట్టి ఏం చూస్తున్నామంటే ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్లో టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇస్తాము అని చెప్పేసి అయితే వీళ్ళు నోటీస్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్. సో ఏఎల్పీ అలాగే టెక్నీషియన్స్కి అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఎవరున్నారో సో వాళ్ళందరూ కూడా ఫోకస్డ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనకున్న 3 నోటిఫికేషన్స్, ఒకటి వచ్చేసరికి ఏఎల్పీ, ఒకటి వచ్చేసరికి టెక్నీషియన్, ఒకటి వచ్చేసరికి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. సో ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద మీకు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ మన ఫాస్ట్ అప్డేట్స్ కోసం. అలాగే మీకు ఏదైనా ప్రిపరేషన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.